మొదటి వరకు మన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయునిగా పనిచేసి ప్రస్తుతం ప్రస్తుతం ఎస్పీహెచ్గా సుఖంగా పనిచేసినటువంటి శ్రీ కామకోటేశ్వరరావు గారికి, అలానే కుక్కలగుంట హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు శ్రీ మన్నెం రామారావు గారికి, మన పాఠశాల శాస్త్ర సెక్రటరీ శ్రీ శివనాగేశ్వరరావు గారికి ఈరోజు ఈ కార్యక్రమం ఎవరి కోసం అయితే ఉద్దేశం జరుగుతుందో జేఎల్ గా సెలెక్ట్ అయి ఇక్కడి నుంచి వెళ్తున్నటువంటి శ్రీమతి హేమలత గారికి, అలానే మన పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ నా నమస్కారాలు. విద్యార్థిని విద్యార్థులందరికీ ఆశీస్సులు. మేడం గారు విద్యార్థులందరూ మాట్లాడకుండా మౌనంగా ఉంటే దయచేసి అందరూ మౌనంగా ఉండాలి. మేడం గారు, మేము ఒకేసారి దాదాపు ఈ పాఠశాలలో జాయిన్ అవ్వడం జరిగింది. 2009లో ఈ పాఠశాలకు వచ్చాం. మరి వచ్చినప్పటి నుంచి మేడం గారిని గమనిస్తే ఏ పోటీకి అవకాశం వచ్చినా సరే విద్యార్థులని మన పాఠశాల నుంచి తీసుకెళ్తే తప్పనిసరిగా ప్రైజ్తో రావడం అనేది జరిగింది. ఇప్పటి వరకు మన పాఠశాల నుంచి విద్యార్థులు ఏ పోటీకి వెళ్ళినా సరే ప్రైజ్ లేకుండా రావడం అనేది జరగలేదు ఇంతవరకు. ఈ మధ్యకాలంలో మేడం గారు లేని రోజు నేను ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు వేరే నిర్వాహకులు ఎవరన్నా వచ్చి ఎస్ఐ రేటింగ్ అని ఇట్లాంటి ఉన్నాయని చెప్పి చెప్పినా కానీ నేను ముందు వాళ్ళతోనే చెప్తాను, మా పిల్లలు వచ్చారంటే మాదే ఫస్ట్ ర్యాంక్ అండి, మాదే ఫస్ట్ ప్రైజ్ అండి. ముందే ఏంటంటే అంత కాన్ఫిడెంట్గా మీరు చెప్తున్నారంటే మా మేడం గారు ఎక్కడ తీసుకెళ్ళినా సరే ఫస్ట్ ప్రైజ్ మాదేనండి అని చెప్పేసి వాళ్ళతోనే చెప్పడం జరిగింది. అంత కాన్ఫిడెంట్గా పిల్లల్ని ప్రిపేర్ చేయడంలో మేడం గారు ఆ రకంగా ప్రిపరేషన్ చేసేవాళ్ళు. ఓ రకంగా మేడం గారిని చూస్తే పిల్లలకే కాదు తోటి ఉపాధ్యాయులుగా మాకు కూడా మంచి స్ఫూర్తివంతంగా అందిస్తూ ఉండేది. మరి ఈ రకమైనటువంటి ఉపాధ్యాయుని మన పాఠశాల నుంచి వెళ్ళడం బాధాకరమైనప్పటికీ మరి జైలుగా వెళ్ళి వెళ్ళడం చాలా సంతోషం. అదేవిధంగా జైలుగా వెళ్ళిన ఈ మధ్యలోనే మేడం గారు సిగ్నెట్ కూడా క్వాలిఫై అని చెప్పారు, అందుకు కూడా మేడం గారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నా. భవిష్యత్తులో డిగ్రీ కాలేజ్ లెక్చరర్గా లేదా ఇంకా ఉన్నత స్థాయిలోకి వెళ్ళాలని ఆశిస్తూ మంచి విజయాలు పొందాలని ఆశిస్తూ నాకు